ತುಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರ ನಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಧ್ಯಾಯ ಸರ್ವ ವಿಘ್ನ ಉಪಶಾಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ನಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚೂಸ್ತುನ್ನಟುವಂಟಿ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ಈ ವಿಡಿಯೋಲೋ ಭಾಸ್ಕರ್ ಅನೇ ಪೇರು గురించి మనం మాట్లాడుకుందాం. మరి భాస్కర్ అనే పేరు ఏడు అక్షరాల పేరు. BHASKAR భాస్కర్. మరి ఈ భాస్కర్ అనే పేరు ఏడు అక్షరాల పేరైనప్పుడు చాల్దియన్ అనే పద్ధతిలో 16 నంబర్ వస్తుంది. అంటే 1+6 ఈ 1 రవి 6 శుక్రుడు బద్ధ శత్రువులు. ఈ 16 నంబర్ అనేది కూడా జీవితంలో ఎంతో కష్టపడినా కూడా దానికి ప్రతిఫలం ఇవ్వని నంబర్ 16. మరి పైథాగరస్ అనే సిస్టంలో 24 నంబర్ వస్తుంది. 24 నంబరు ఏంటంటే లగ్జరీ మెయింటెనెన్స్ అనేది కూడా 24 నంబర్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఎంత డబ్బు సంపాదిస్తే అంతే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఒక గృహం నిర్మించుకుందామన్నా, ఓ వాహనం కొనుక్కుందామన్నా, ఏదైనా కూడా కష్టపడి ప్రయత్నిస్తేనే అది మీకు సాకారం అవుతుంది. మళ్ళీ అందులో ఒకటి రుణబాధలు ఎక్కువగా ఉంటాయి. మీరు డబ్బు వచ్చిన ఇప్పుడు ఒక కాడ శాలరీకి చేసినా కూడా శాలరీ రాకముందే అప్పులుగా అప్పులు అయిపోవడం, ఆ శాలరీ అనేది ఎందుకు దాని మనకు అవసరం ఉన్నా కూడా సరిపోకపోవడం, ఒకవేళ వ్యాపారాలు పెట్టినప్పుడు వ్యాపారాలలో తీరని నష్టం రావడం, ఏదైనా కూడా మనం ఎంత కష్టపడినా కూడా ఏం ఫలితం ఉండదు, కొంతమంది ఖాళీగానే ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఖాళీగా అంటే అసలు ఏ పని చేసినా ఏది ఉపయోగం లేదని ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. దీనికి తోడు అనారోగ్య సమస్యలు వాటిల్తాయి. మనస్సులో మంచితనం ఉన్నా కూడా అది బయటికి అంటే బయటికి చూపించినా కూడా ఎవరు మీకు సలహా కానీ మీకు ఇంకా ప్రోత్సాహం కానీ ఎవరు ఇచ్చే పరిస్థితుల్లో కూడా ఉండరు. కాబట్టి ఈ భాస్కర్ అనే పేరులో కొంత మార్పు చేసుకోవాలి. ఆ మార్పు చేసుకున్నప్పుడు మాత్రం మీకు చాలా చాలా అదృష్టంగా ఉంటుంది. చాలామందికి భాస్కర్లు అనే వాళ్ళు నా దగ్గరకు వచ్చారండి. వాళ్ళు అనేక రకమైన సమస్యలు, ఇటు ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, వివాహం ఆలస్యం కావడం, అదేవిధంగా వాళ్ళు బిజినెస్ పెడితే పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెడితే నష్టపోవడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ భాస్కర్ అనే పేరుని కొంత మార్పు చేసుకోగలిగితే మాత్రం తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క జాతక చక్రాన్ని పరిశీలించాలి, మీ అస్తరేఖలు పరిశీలన చేయాలి. అదేవిధంగా మీకున్నటువంటి సమస్యలు నేను పూర్తిగా తెలుసుకొని మీ పూర్వీకులకు సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నాయా, మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది, మరి ఏ వ్యాపారం మీకు కలిసి వస్తుంది, తర్వాత మీరు ఏ బిజినెస్ పెట్టడం బాగుంటుంది, మరి ఉద్యోగం అనేది కూడా ఎందుకు మిస్ అయిపోతుంది, ఇవన్నీ కూడా పరిశీలన చేయాలి. భాస్కర్ అనే పేరులో పూర్వాషాఢ నక్షత్రంలో ధనుసు రాశిలో పుట్టిన వారికి ఈ యొక్క భాస్కర్ అనే పేరు పెట్టుకుంటారు. మరి ధనుసు రాశి అగ్నితత్వం గల రాశి, దీనికి అధిపతి ఎవరండి, గురువు. ధనుసు రాశికి అధిపతి గురువు. ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వారు వరుణుడు. ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రానికి అధిదేవుడు శుక్రుడు. శుక్రుడు మంచి లైఫ్ని ఇస్తాడు, కానీ ఇక్కడ డెవలప్మెంట్ అనేది కూడా అడ్డుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మన పేరు సరిగా లేకపోతే మాత్రం దానికి తెరబడిపోతుంది, అంటే ఆ నష్టాలతోనే తెరబడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అన్నిటికంటే మన పేరే ముఖ్యం. మన పేరు బలం బాగుంటేనే మనం బాగుంటాం. ఆ పేరును మార్చుకోగలిగితే మాత్రం తప్పకుండా మా మంచి అదృష్టం అనేది కూడా వెంటాడుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.